మీకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, లేదు అనుకుంటే నెక్స్ట్ పర్సన్కి అయితే వెళ్దాం. ఇప్పుడు ఉన్నారండి? ఎస్ ఎస్ వెబ్సైట్ లో చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ లింక్ క్రియేట్ చేస్తే ర్యాంకింగ్ దాని గురించి చెప్పారు కదా, సో బ్యాక్ లింక్స్ లేకుండా క్యాన్ వి లైక్ ర్యాంకింగ్ వీల్ అవుతుందా పోస్ట్ కి? యా, ఎస్టర్డే ఆల్రెడీ మనం దాని గురించి అయితే నేను చెప్పాను కూడా. ఓన్లీ బ్యాక్ లింక్స్ ఒక్కటే మనం క్రియేట్ చేసి ర్యాంకింగ్ అయితే, కొన్ని వెబ్సైట్స్ అనేది బ్యాక్ లింక్స్ లేకుండా కూడా గూగుల్లో ఫస్ట్ ప్లేస్లో అయితే చూపిస్తూ ఉంటాయి అనేది కూడా చెప్పాను. అదేంటంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, 200+ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనేసి కూడా చెప్పాను. అదేంటంటే మీరు ప్రీవియస్ ఓల్డ్ ఏజ్ డొమైన్ అయి ఉన్నా, లేకపోతే డైరెక్ట్గా మీ బ్రాండ్ నేమ్తో సెర్చ్ చేసి పీపుల్ ఏంటంటే ఆ పర్టికులర్ వెబ్సైట్కి వస్తూ ఉన్నా, పర్టికులర్ ఆర్టికల్కి వస్తూ ఉన్నా, ఇలా చేసినప్పుడు ఏంటంటే మీది గూగుల్లో వచ్చేసి ర్యాంక్ అయితే అవుతుంది. ఎప్పుడైతే అంటే ఒక పర్టికులర్ బిజినెస్ వచ్చేసి ఆఫ్లైన్లో చాలా అంటే చాలా పాపులర్ ఉంది, ఆ పర్టికులర్ బిజినెస్ అనేది ఆన్లైన్లో తీసుకొని వచ్చిన, ఆన్లైన్లో తీసుకొని వచ్చినప్పుడు ఏంటంటే అది కూడా ఏంటంటే పీపుల్ ఎవరైతే వాళ్ళ ఆడియన్స్ ఉంటారో వాళ్ళు ఆఫ్లైన్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. ఆఫ్లైన్లో సెర్చ్ చేసినప్పుడు ఏదైతే ఆ పర్టికులర్ బిజినెస్ ఉంటుందో ఆ బిజినెస్ అనేది బ్యాక్ లింక్స్ అనేది బిల్డ్ చేసుకోకపోయినా కూడా ఏంటంటే ర్యాంకింగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలానే ఏంటంటే మీరు బ్యాక్ లింక్స్ బిల్డ్ చేసుకోకపోయినా అవతల పీపుల్ మీకు లింక్ ఇచ్చినా కూడా దాన్ని బ్యాక్ లింక్ కిందే కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు నేను ఆ పర్టికులర్ టాపిక్ కూడా ప్రీవియస్ ఒక సెషన్లో అయితే డిస్కస్ చేసాం, మనము ఒక్కరే థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ బ్యాక్ లింక్స్ బుల్ చేయడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అదే మీద ఒక బ్రాండ్ ఉంది అనుకోండి, సమ్ బ్లాగ్స్ ఉంటాయండి, బ్లాగ్స్ న్యూస్ రిపోర్ట్స్ చేసే వాళ్ళు, వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇప్పుడు న్యూస్ వచ్చింది, మీరేంటంటే ఆన్లైన్లో సమ్వాట్ ఒక వెబ్సైట్ అనేది లాంచ్ చేశారు. లాంచ్ చేసిన తర్వాత ఏంటంటే మీరు వెబ్సైట్ లాంచ్ చేసినప్పుడు మీరు ఒక పాపులర్ బ్రాండ్ అయినప్పుడు ఏంటంటే మీకోసం ఆర్టికల్స్ అనేది వస్తాయి. ఓకేనా? ఆర్టికల్స్ వచ్చినప్పుడు సో అండ్ సో పర్సన్ ఎవరు అనేసి ఏంటంటే ఆ వెబ్సైట్ చూసుకోవడానికి ఏదైతే ప్రీవియస్ ఆర్టికల్ రాసుంటారో ఒక మోస్ట్ పాపులర్, ఇప్పుడు సాక్షి అనుకోండి, లేకపోతే టైమ్స్ ఆఫ్ ఇండియా అనుకోండి, ఇవన్నీ రాశారు. రాసిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఒక లింక్ అనేది మన వెబ్సైట్కి ఇచ్చారనుకోండి, దాన్ని కూడా బ్యాక్ లింక్ అంటాం. అలా ఏంటంటే ఒకేసారి ఒక చాలా థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళందరూ ఎందుకు రాస్తారు, వాళ్ళ ఆడియన్స్ కోసం రాస్తారు ఆ ఆర్టికల్ అనేది. ఓకేనా? దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ప్రెజెంట్ ఏదైతే ట్రెండింగ్లో నడుస్తుందో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళ ఆర్టికల్స్ రాసుకొని వ్యూవర్స్ని వచ్చేసి గెయిన్ చేయాలి అనుకుంటారు. గెయిన్ చేసే ప్రాసెస్లో వాళ్ళు ఒక లింక్ ఇచ్చినా కూడా ఆ లింక్ వచ్చేసి మీకు ఎక్స్ట్రాగా బ్యాక్ ఎండ్లో బూస్ట్ అప్ అయితే ఇస్తారు, దాన్ని కూడా బ్యాక్ లింక్ కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు కూడా మీకు ర్యాంకింగ్స్ అవుతాయి. మల్టిపుల్ ఏంటంటే డొమైన్స్తో లింక్ అప్ అయినప్పుడు ఏంటంటే రెఫరింగ్ డొమైన్స్ అనేది అయితే ఒకటైతే యాడ్ అవుతుంది. రెఫరింగ్ డొమైన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి అలాంటప్పుడు ఏంటంటే మీకు ఇంకా మంచిగా ర్యాంకింగ్స్ బూస్ట్ అప్ అవుతాయి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కొన్ని వెబ్సైట్స్ లో బ్లాగ్ అంటే నా దానికి సంబంధించి ఇప్పుడు రిలెవెంట్ పోస్ట్ సంథింగ్ అబౌట్ పర్సనల్ గ్రోత్ ఏదో ఏదో ఒకటి ఉంది, సో ఆ దాంట్లో కొన్ని చోట్ల లాట్ ఆఫ్ వెబ్సైట్స్ అందులో కొన్ని చోట్ల బ్లాగ్ పోస్ట్ ఐ మీన్ బ్లాగ్ కామెంటింగ్ కి ఆప్షన్ ఇచ్చారు. ఓకే, అయితే దాని కింద మన నేమ్ అండ్ కామెంట్ తర్వాత వెబ్సైట్ కూడా సబ్మిట్ చేయమని అంటుంది. ఇలాగ నేను చాలా చూసాను, వేరే డొమైన్స్ లో కూడా చూసాను. అంటే ఆ వెబ్సైట్ ఇమ్మంటుంది అంటే అది ఎందుకు, బ్యాక్ లింక్ కోసం అడుగుతుందా లేకపోతే దేనికోసం మన వెబ్సైట్ అది ఎందుకు అడుగుతుంది? ఇప్పుడు ఏంటంటే వాళ్ళ దాంట్లో ఆ పర్టికులర్ ఆప్షన్ అనేది పేజ్కి అయితే మోస్ట్ ఉండదండి, పోస్ట్ దానికైతే ప్రతి దానికి ఏంటంటే డిఫాల్ట్గా అది ఆప్షన్ ఉంటుంది. డిఫాల్ట్గా ఆప్షన్ అనేది ఏంటంటే ఎనేబుల్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క పర్టికులర్ థీమ్ వాడడం వల్ల ఏంటంటే మనకి ఒక్కొక్క కొన్ని కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు కొన్ని కొన్ని థీమ్స్ వాడడం వల్ల కొన్ని కొన్ని ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో ఏంటంటే కామెంట్ సెషన్ కూడా ఏంటంటే ఒక ఆప్షన్. వర్డ్ ప్రెస్ దాంట్లో ఏంటంటే మాక్సిమం వర్డ్ ప్రెస్ దానికంతా ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే అయ్యే అయితే ఉంటుంది. దాంట్లో ఏంటంటే మీకు నేము, ఈమెయిల్ అడ్రస్, వెబ్సైట్ అని ఉంటుంది. ఓకేనా? అది వాళ్ళు హిడెన్ చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు, లేదు అనుకుంటే దాన్ని అలా ఎనేబుల్ చేసి వదిలేయచ్చు. కొంతమందికి ఏంటంటే తెలియకుండా ఆఫ్ చేసుకోవడం, తెలియకుండా దాన్ని అలానే వదిలేస్తారు. కొంతమంది ఏంటంటే ఆఫ్ చేసుకుంటారు, కొంతమంది ఎనేబుల్ చేసినా కూడా, మీరు కామెంట్ ఇచ్చినా కూడా ఎనేబుల్ అయితే చేయరు, అప్రూవ్ అయితే చేయరు. ఓకేనా? ఈ కామెంట్ సెషన్ కు ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇది కూడా ఒక ఫ్యాక్టరే. ఓకేనా? ఇది ఏంటంటే ఎప్పుడైతే ఈ పర్టికులర్ ఆర్టికల్ రాసి
ఓకేనా, ఆర్టికల్ రాసిన తర్వాత కొంతమంది ఆర్టికల్ చదివి దాన్ని అప్రూవ్ చేశారు, దానికి కంప్లీట్ ఒక పర్టికులర్ పర్సన్ ఆర్టికల్ రీడ్ చేసిన తర్వాత కామెంట్ చేశారు అంటే, అప్పుడు కూడా గూగుల్ ఏంటంటే ఒక పర్టికులర్ ఆర్టికల్ గురించి ఏంటంటే ఒక గుడ్ వేలో ఏంటంటే థింక్ చేస్తుంది, కన్సిడర్ చేస్తుంది. ఎందుకంటే ఒక పర్టికులర్ ఆర్టికల్ రాసిన తర్వాత అదొక ఎంగేజ్మెంట్ కదా. ఇప్పుడు ఏంటంటే మనం ఒక ఫేస్బుక్ లో ఒక పోస్ట్ చేస్తాం, పోస్ట్ చేసిన తర్వాత కంప్లీట్లీ బేస్డ్ అపాన్ ఏంటంటే ఆ ఎంగేజ్మెంట్ ను బట్టే ఏంటంటే పోస్ట్ అనేది బూస్ట్ అవుతుంది. అది ఆల్రెడీ తెలుసు అనే అనుకుంటాను. ఎందుకు అంటే మీరు ఒకసారి అయితే పోస్ట్ కూడా మీరు ఆల్రెడీ చేస్తూ ఉంటారు, మీకు విత్ ఇన్ ఏంటంటే షార్ట్ టైంలో ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఒక 5 మినిట్స్ ఒక 30 మినిట్స్ లోపల మీకు మంచిగా లైక్స్ మంచిగా కామెంట్స్ వచ్చాయి అనుకోండి, ఆ బూస్ట్ అది ఏంటంటే ఆ పర్టికులర్ పోస్ట్ అనేది ఏంటంటే చాలా మందికి బూస్ట్ అయితే అయి ఉంటుంది. ఒకసారి గమనించండి, అదే మీకు ఫస్ట్ ఒక 30 మినిట్స్ టు 1 అవర్ లోపల మీ పర్టికులర్ ఏదైతే పోస్ట్ చేశారో దానికి ఎంగేజ్మెంట్ రాలేదనుకోండి, ఒక 1 or 2 లైక్స్ వచ్చాయి అసలు కామెంట్స్ ఏ లేవనుకోండి, అది ఎక్కువ పీపుల్ కి అయితే రీచ్ అవ్వదు. సేమ్ అలాగే ఇక్కడ ఏదైతే ఆ పర్టికులర్ వెబ్సైట్ ఓనర్ ఆర్టికల్ అయితే రాశాడో, రాసిన తర్వాత ఏంటంటే పీపుల్ దానికి కామెంట్ చేశారు, అప్పుడు ఏంటంటే సమ్వాట్ దానికి ఏంటంటే పాజిటివ్ సిగ్నల్స్ అయితే గెయిన్ అయితే అవుతుంది. అది పీపుల్ చాలా మందికి ఆర్టికల్ రాసే వాళ్ళకు కూడా తెలియదు. డెఫినెట్ గా మీరు కామెంట్స్ అనేది కానీ అప్రూవ్ చేశారు అంటే డెఫినెట్ గా మీకు ఏంటంటే పోస్ట్ అనేది బూస్ట్ అవుతుంది, ర్యాంకింగ్స్ అనేటివి కూడా బూస్ట్ అయితే అవుతాయి. కానీ అక్కడ ఇంకొకటి ఏంటంటే డెఫినెట్ గా వాళ్ళు మీరు ఏదైతే వెబ్సైట్ ఇచ్చి ఉంటారో ఆ వెబ్సైట్ ఇచ్చిందే అప్రూవ్ చేయాలని లేదు. ఓకేనా, వెబ్సైట్ ఇవ్వందు కూడా అప్రూవ్ చేశారనుకోండి అలాంటప్పుడు కూడా వాళ్ళకి బూస్ట్ అయితే అవుతుంది. అది అప్ టు ఏంటంటే డిపెండ్స్ అపాన్ దేర్ వెబ్సైట్.